దుగరాజ పట్టణం పోర్టు తప్పక సాధిస్తామని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. మాజీ తిరుపతి పార్లమెంట్ సభ్యుడు చింతామోహన్ ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా కోట మండల కార్యాలయం వద్ద సర్వేపల్లి వెంకటగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దుగరాజ పట్టణం పోర్టు సాధన కోసం నిరసన తెలిపారు. 2014లో పార్లమెంట్ పోలవరం దుగరాజపట్నం పోర్టులను జాతీయ ప్రాజెక్టులుగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో అతి ప్రాముఖ్యమైన ప్రాజెక్టులుగా అప్పటి కాంగ్రెస్ పార్టీ ఆమోదించడం జరిగిందని, ఆదాయం తగ్గకుండా ఉండేందుకు ప్రధాని ముఖ్యమంత్రులు ఇద్దరు దుగరాజపట్నం పోర్టును అడ్డుకుంటున్నారని నేషనల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. గుజరాత్ లో 14 పోర్టులుండగా ఆంధ్రప్రదేశ్ లో 10 పోర్టులు ఉండడంలో తప్పేంటని ప్రశ్నించారు. దుగరాజపట్నం పోర్టుతో చిట్టమూరు, కోట, వాకాడు, చిల్లకూరు, నాయుడుపేట, గూడూరు, సూళ్లూరుపేట ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతాయి. వందలాది ఫ్యాక్టరీలు, లక్షల మందికి ఉద్యోగాలు వచ్చి తీరుతాయని, ఈ ప్రాంతంలోని నిరుద్యోగం, పేదరికం పోగొట్టాలంటే దుగరాజపట్నం పోర్టు మాత్రమే చేయగలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పంట శ్రీనివాసులు రెడ్డి, సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూల చంద్రశేఖర్, గాయాజ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరంలో రాష్ట్ర విభజన జరిగేటప్పుడు విభజన ఆంధ్రప్రదేశ్కు, ముఖ్యంగా కోస్తాంధ్రకు ఆలోచించి గౌరవనీయులు చింతామోహన్ గారు దుగరాజపట్నం కోర్టు కావాలని చెప్పి పోరాడి సాధించడం జరిగింది. అలాగే విభజన చట్టంలో పెట్టడం జరిగింది. నిధులు విధులు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. శంకుస్థాపన టైంలో ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆగింది. తదుపరి వచ్చిన గవర్నమెంటు దీని మూలపడేసింది. ఇప్పుడు అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ దుగరాజపట్నం కోర్టుని వెంటనే ప్రారంభిస్తామని కూడా ఈ ప్రాంత ప్రజలకు వాగ్దానం చేసింది. అదే కానీ మనకు కానీ దుగరాజపట్నం పోర్టు కానీ వచ్చి ఉంటే ఇక్కడున్న నిరుపేదలు, చదువుకున్న నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు ఈ పాటికి వచ్చేసి ఎంతో అభివృద్ధి చెంది ఉండాలి. అయినా కానీ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని దుగరాజపట్నం పోర్టుని వెంటనే ప్రారంభించాలని, అలా ప్రారంభించిన పరిస్థితుల్లో రాబోయే మా గవర్నమెంట్ 2024 సంవత్సరంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వడం తథ్యము. ఈ ప్రాంతం మెట్ట ప్రాంతం సంబంధించిన మన కోస్తాకి దుగరాజపట్నం తప్పకుండా తీసుకొని వచ్చి లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున వాగ్దానం చేస్తున్నాము. అలాగే మన స్థానిక శాసనసభ్యులు అప్పటి ఎంపీగా ఉండి కూడా ధర్నా చేశాడు ఈ దుగరాజపట్నం పోర్టు కావాలని. ఇప్పుడు వెంటనే మన స్థానిక శాసనసభ్యులు జోక్యం చేసుకొని దుగరాజపట్నం పోర్టును ఏర్పాటు చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. మండల డెవలప్మెంట్ ఆఫీసరు ఆఫీస్ ముందు, ఎందుకంటే రాష్ట్ర విభజన సందర్భంగా ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్ సాక్షిగా మనకు దుగరాజపట్నం పోర్టును ఏర్పాటు చేయవలసిందిగా నిధులు విధులు సమకూర్చడం జరిగింది. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు 6.5 సంవత్సరం అయినప్పటికీ ఆ దశగా అడుగులు వేయకపోవడం మనకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో సందర్భంగా మనకు వాగ్దానం చేశాడు, నేను దుగరాజపట్నం పోర్టును వెంటనే అధికారంలో రాగానే ప్రారంభిస్తానని. ఇంతవరకు పనులు ప్రారంభించలేదు కాబట్టి అటువంటి మన పోర్టు, అది ప్రభుత్వ పోర్టు, అది ప్రైవేటుది కాదు. దానివల్ల మనకి చాలామందికి ఉద్యోగాలు వస్తాయి. నిరుద్యోగంలో అందరూ కూడా ఈరోజు ఖచ్చితమైనటువంటి మంచి ఉద్యోగాల్లో ఉండేదానికి ఉపయోగపడుతుంది. కాబట్టి వెంటనే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, దుగరాజపట్నం పోర్టు పనులు వెంటనే ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.